చాలా కష్టంగా పైకినా ఇడ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం అడవికి వెళ్తున్నామబ్బా. మనం అడవికి పోయిన వీడియోలు అయితే సూపర్ చూస్తుంటారు నిజంగానే. నాకు కొంచెం హ్యాపీగా ఉంది. మనం అడవికి పోయిన వీడియోలు ఎక్స్పెషల్లీ నేను వంట చేసిన వీడియోలు సూపర్ చూసినారు. ఇవాళ కూడా మనమే చేస్తున్నాం, బాగా చేస్తా, బాగా ఎంటర్టైన్మెంట్గా చేస్తా, నో టెన్షన్. ముఖ్యంగా మన ఛానల్ కూడా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరాబ్బా. ఇంకొకటి ఏంటంటే నేను మధ్యాహ్నం కూడా తినలే, బాగా ఆకలి అవుతుంది. ఈమె తినమనింది కానీ నేనే తినలే. ఎందుకంటే ఇప్పుడు వంట వండుకొని మనం తింటాం, తినేటప్పుడు ఆకలి ఉందనుకో ఆ మాటలు, ఆ తినే టేస్టు, అదేవిధంగా ఆ ఆతృతత, మనం తినేది కొంచెం వేరే ఉంటుంది, లెవెల్ న్యాచురల్గా వస్తుంది అనమాట. తిని మళ్ళీ తింటే ఎంత తింటామబ్బా, ఏం తినబుద్ది అవుతుంది. బిర్యానీ పెట్టిన కూడా తినలేము అనమాట. సో అందుకని తినలే, ఆకలి అవుతుంది, తొందరగా పోయి నేనే వంట చేయాలా, నేనే తినాలా, కొంచెం ఫాస్ట్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం చాలా స్పెషల్ ఐటెం చేయడానికైతే రెడీ అవుతున్నాం. స్పెషల్ ఐటెం లేదు, చికెనే. బట్ దాంట్లోకి ఆలు వేస్తున్నాము. చికెన్ లేక ఆలు వేసుకుంటారా వేసుకోరా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మా అమ్మ అయితే వేసుకోరు అనింది. మనం వేసి చూపిద్దామంట, ఎందుకంటే ఎట్లుంటుందో తెలియదు కదా, టేస్ట్ బాగుంటుంది. మటన్ లేక వేసుకున్నాం కానీ చికెన్లో మేము కూడా ఎప్పుడు వేసుకోలే. ఇప్పుడు కొత్త ట్రై చేద్దాం. వంకాయ వేసినాం మళ్ళా, ఇక అంత లేట్ కాకూడదని. టమోటా, ఉల్లిపాయ, ఆలు, చికెన్ అక్కడ ఉంది. సర్వ మామూలు గాలే, ఆయలు వచ్చి సర్ర అంటుంది. ఉల్లిపాయ వేద్దాం బా, ఉల్లిపాయ కాలుతుంటుంది. అంత లోపల మనం చికెన్ని కారం అవి వేసి కలుపుతాం. అట్ట కలుపుకుంటే లెవెల్ అయిపోతుంది. కొద్దిగా చికెన్ కడిగి పెట్టుకుంటాం కదా, ఏమైనా నీళ్ళు ఉంటే కూడా వంచుకోరు. ఇది కూడా ఏంటంటే కాల్చిన చికెన్. మా సైడ్ ఏంటంటే చికెన్ని కాల్చి అమ్ముతారన్నమాట. కొంచెం పొగ మీదకి వస్తుంది, ఏం చేద్దాం. మంచులకైతే చెప్పవచ్చు, పొగకు ఏం చెప్తామబ్బా మనం. మంచులు పొగ పట్టినారు, పొగ పొగ పట్టింది. చికెన్లోకి పసుపు వేద్దాం, సాల్ట్ బాగా వేసుకుందాం. బాబు మర్చిపోయినా, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే మనకు కోపం వస్తుంది. అస్సలు కారం అబ్బా, అన్నీ కలుపుదాం. కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే చికెన్కి బాగా పట్టుకోవాలంటే కలుపుకోవాలి. ఏంది వీళ్ళు అడుగు ఎప్పుడు ఇట్లా చేస్తారని కొత్త. అవు మరి ఇంట్లో చేయలేము, అడుగులోనే చేసుకోవాలి కదట. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం, కానీ ఏంటంటే ఇంట్లో ఉన్న బిజీకి అంత కథలు ఎవరు పెట్టుకోరు. చేస్తున్నట్టు చేస్తున్నాం, తింటున్నట్టు తింటాం అన్నట్టు ఉంటుంది. అడవికి పోయినాక మనం కష్టపడాలి కొద్దిగా, అందుకే అది టేస్టీగా తినబుద్ది అవుతుంది. ఏ గంట కనపడండి, గంట దొరికింది. ఏంటంటే బాగా కాలుతుంది, మంట దాం దూమా పడుతుంది. లేక మామూలు కూడా కాదు, ఈ పొయ్యి కింద మనం అంటే అన్నం పడుతుంది రండి. ఈ మంట కాల ఇదేందో టికెట్ పెట్టింటే ఊకే ఊకుంది గాల్లో. ఇంకా చికెన్ వేస్తున్నాపా, చికెన్ వేస్తుండే. ఇట్లా పటకారా పట్టుకోవాలా, వేసుకు ఒకసారి రౌండ్ కొడితే ఉల్లిగడ గీలిగడ అంతా కలుస్తుంది. కలపడంలో ఇంకా కింగ్లో మనం, అంటే మా రమక్క తర్వాతనే ఎవరైనా చూడు అడుతుంది ఆ పోయి. అదే సర్వా అంటే నోరు మూసుకోనుంది ఇప్పుడు. తమాచన మన ముందు ఆ సర్వలు అడతా, దెబ్బ మామూలు దెబ్బ అయినా దానికి. చికెన్ వేసినా నోరు మూసుకొంది కుక్కలాక. ఇంకేం చూద్దాం మనం, ఏమి చేద్దామంటే జర చెప్పు మగ్గని అన్నీ అమ్మడే చేయం పాట చెప్పు మగ్గారా. ఏమైనా మాట్లాడుకుందామా, ఏమైనా కామెడీ చేసుకుందామా. మనం అవి కలుపుకున్నాం కదా, చేయి కలుపుకుందాం కొంచెం. ఎందుకు కలుపుకుంటున్నాను కొంచెం, వీళ్ళకి పోయి కుదా అనమాట ఇవి. కానీ ఇలా బాగా టేస్ట్ ఉంటుంది. అదే కట్టెలకు రెడీ లేవు, కొంచెం కట్టెలు దుంచుకుంటా బా. మా రమా కెమెరామెన్ అయింది కదా,
ఏం పట్టించుకోవడంలే, మొత్తం నాకే పెట్టింది. కట్టెలు కూడా ఇంత తక్కువంది, ఏం చేయాలి? ఒరి నాయన ఇదేం కట్టా, ఇది ఒకటి కట్టే ఏం కట్టే, కట్టెలు కావాలి అక్కడ పెట్టాంగా. ఇంకోటి ఏంటంటే ఇది మటన్ కాదు, చికెను. ఈ కట్టెలే చాలు, అందుకే కట్టెలు ఎక్కువ తెచ్చుకోలే. చికెన్ అని చెప్పా కట్టెల మీద రప్పనైతే అది. ఒక్కోసారి చూద్దాం చికెన్ కథ. అరే నీళ్ళే పోయలే, నీళ్ళుండయి, ఇది ఎక్కడ మోసము? సర్వ మోసం చేసినట్టుంది, తిట్టినా కదా ఎప్పుడే సర్వనం, ఎవరు మొయ్యన్నే, అందుకే అది నీళ్ళు తయారు చేసింది. ఏడిచింది అనమాట తిట్టినందుకు, నీళ్ళు వచ్చినాయి. ఇడిచిపెడతామా? ఏడ్చినా కూడా ఇడిచిపెట్టాం. సర్వ పని ఏంది, మనకు చికెన్ వండి పెట్టాలా బాగా మరిగి. ఏడ్చాను గిడ్చానంటే నడవదు, టైం లేదబ్బా, లేటుకు వచ్చినాం మేము. ఒకటి ఏంటంటే చికెన్ పోయినా ఆడ లేట్ అయింది, ఈమె బిజీగా ఉంది, పిల్లలు నిద్రమయ్యారు. ఈరోజు సుచే భవిష్యత్ తీసుకొద్దాం అనుకునేవు అనమాట, ఇంటి దగ్గరే పెడదాం అనుకునేవు. మరమండి వద్దులే అనేది, అయితే పాపం కదా మరి. సుచేకి అడవంటి ఇష్టం, అడిగి పోదాం మరి, అడిగి అడిగి పోదాం డాడీ అంటాడు. ఎంత దూరమైనా నడతాడు అడవి అంటే, అంత ఇష్టం అనమాట. టూరిస్ట్ స్పాట్లకు ఇటు పెద్ద పెద్ద దానిలకు కూడా పోలేము, ఏదో ఊళ్ళోనే దానిలోకైనా దొరకపోదాం చిన్నపిల్లల్ని. ఈ కరోనా వల్ల యాడ పాపం ఇంటి దగ్గరనే మగ్గి 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 ఉండారు పిల్లలు. ఇటాడు సోదిలు మాత్రం చెప్తున్నాను కదా, సోది అనుకుంటున్నారు, ఇది రియల్ అబ్బా, రియల్ ఫ్యాక్ట్, దాన్ని సోది అనుకోకరి. ఏమే నీళ్ళు పోయకుండా నీళ్ళు ఉండేది, ఇంట్లో చికెన్లు ఎక్కువ పోయాం కదా. ఇక ఆలు సన్నగా కట్ చేసుకున్నాము, సన్నగా అంటే ఒక మాదిరిగా వేద్దామా. ఇవి కూడా ఉడకాల, ఇది ఉడకబెట్టినది కాదు, పచ్చిదే తోలు తొక్కదీసి కట్ చేసిందనమాట. నేను టమాటా అంతా ఉడికినాకనే వస్తా చూడరు, మీరు తెచ్చుకునేది లేదు, మన టేస్ట్ వేరే ఉంటుందిలే. కొంతమంది ముందే వచ్చారంట, మనకు నచ్చదు అది. నేను చిన్నవినప్పటి నుంచి అంతే, అంటే చిన్నవినప్పుడు అంటే ఇంకా నాకు వంట వచ్చినప్పటి నుంచి. ఏం నాకు వంటలు రావనుకున్నారే బోయ్, చాలామంది మన అవమానపరిచిర్రు. నాకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసా, 2003 బ్యాచిలర్ లైఫ్ స్టార్ట్, 2012 బ్యాచిలర్ లైఫ్ క్లోజ్, అంటే దాదాపు 9 ఇయర్స్ బ్యాచిలర్ లైఫ్ ఉండ. 9 ఇయర్స్ బ్యాచిలర్ లైఫ్లో ఏం పెద్ద బీరకాయ బొండకాయ శ్యామగడ్డ గీమగడ్డలు చేసినామనే, మొత్తం నాన్ వెజే, వంట అంటే నాన్ వెజే. నాకు ఒక రికార్డు ఉంది, మీకు తెలిసినో లేదో రికార్డు చెప్పనా, 1 నెలలో 23 రోజులు చికెనే వండినాం. చికెన్ బాగా మగ్గిందబ్బా, టమాటా వేద్దాం. ఇంకా టమాటో వేయడం పెట్టా, ఇంకా దాన్ని ఏమైనా పెద్ద కట్టెలు ఇవి మండే కట్టెలు కదా అనమాట. ఆ ముద్ద అయితే ఊకేసాడు, అవుటింది ముద్దు. చాలా కష్టం అబ్బా పైకింద చేయడం, టమాటా వేసిన అంతే కలపాలట వల్ల. ఇల్లు వచ్చే మంచిగా అయిపోతుంది అబ్బా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. టమాటా రసం అన్నీ పోసేసినాక అన్ని సర్వ మాడి మీద మండుతుంది, ఇదేనేది తట్ట కాలుతుంది. దేని లెక్క పట్టుకునే అంటే మీదకి వస్తుంది, ఇక షార్ లెక్క వేసిన ఇట్లా చేయాల. కిలో చికెన్ తెస్తా 20 మంది పెడతా అంటే, అయితే కిలో చికెన్ తెస్తా 20 మంది పెడతానే కదా, ఇట్లా చారు చారు చేస్తా. ఇప్పుడు ఏం కానీ 20 మంది వచ్చినప్పుడు, ఇక చికెన్ అయితే రెడీ అవుతుంది, ఇంకా దగ్గర పడింది. అల్లం కొత్తిమీర వేస్తుంది అబ్బా, మరమ్మ అల్లం కొత్తిమీరకు వేయించినా అనమాట. కొంచెం మగ్గబెట్టినామంటే కాదాం, కొంచెం టేస్ట్ చూద్దాం మనం. ఇంత కష్టపడి వండినాం టేస్ట్ చూడకపోతే, యా టేస్ట్ అయితే చూద్దాం అబ్బా. ఏ కొద్దిసేపు రవాణా పెట్టింటే కూర రవాణా చేసినట్టే తయారైంది బో. ఇంకా ఇదాబా సుజయ్ గారికి చెప్పటం, బాగా ఒకటే నిమిషం మీరు తినరు, మీరు తినరు బాగుందా బా, నిజంగానే బాగుంది, బాగా ఉడికిందా తీద్దాం లేరా. మంచిగా వేస్తుంటాడు అన్ని పెద్ద మగులకు వేస్తుంటాడు, నువ్వే పెద్ద మగ తెలుస్తుంటావు పెద్ద మగడా. అయిపోయిందబ్బా టేస్ట్ అయితే చూసినా, చికెన్ వండినాం ఎట్ట చేసినాం తెలుసు కదా, చికెను ఆలు ఆలు ఎట్లుందో చూడలే కదా, గాలు ఉడికి మొత్తం ఆలగడ లెక్కనే అయింది. బాగుందబ్బా
వీటికి వీడియో అయితే కథం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, జై హింద్.